హే హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొన్ని రెసిపీస్ చపాతీలో బాగుంటాయి, ఇంకొన్ని రైస్తో బాగుంటాయి. కానీ స్టఫ్డ్ బెండి అనేది చపాతీ రైస్, వీటన్నిటిలో కూడా పిచ్చ కాంబినేషన్ అండి. ఒక్కసారి మీరు ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ కూడా ఇలానే ట్రై చేసి మరీ ఎంజాయ్ చేస్తారు. అంత బాగుంటుంది స్టఫ్డ్ బెండి అనేది. దీనికోసం ముందుగా బాండీ తీసుకోవాలి. అందులో ఒక స్పూన్ వరకు ధనియాలు, అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర, వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లో ఉంచుకొని మంచి అరోమా వచ్చే వరకు వేయించుకొని పక్కన ఉంచుకోవాలి పౌడర్గా చేసి. ఇప్పుడు ఒక 3 స్పూన్ల వరకు శనగపిండి, ఈ శనగపిండి వేసుకొని వీటిని కూడా కనీసం ఒక 4 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉంచుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు కొద్దిగా వేయించుకోవాలి. మొత్తం మన ఈ రెసిపీ అనేది బేస్ అవుతుంది టేస్ట్ అనేది. ఇవి బాగా వేయించినట్టయితేనే మన రెసిపీ టేస్ట్ అనేది బాగుంటుంది. కొత్తిమీర, పచ్చిమిర్చి, వెల్లుల్లి వీటన్నిటిని కూడా గ్రైండ్ చేసుకొని ఒక పేస్ట్లా చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. దాంతోపాటు మనం వేయించుకున్న ధనియాలు, జీలకర్ర, శనగపిండి, కారం, ఉప్పు, పసుపు వీటన్నిటిని కూడా వేసుకొని మొత్తం కూడా కలుపుకోవాలి, పేస్ట్ లాగా చేసుకోవాలి. గుర్తుంచుకోవాలి మనం పచ్చిమిర్చి వేసాము, అలాగే కారపొడి కూడా వేయాలి. ఇలా వీటన్నిటిని కూడా కలుపుకొని ఇప్పుడు బెండకాయలను తీసుకోవాలి. కాస్త లేతగా ఉంటే బాగుంటుంది. వీటన్నిటిని కూడా ఇలా మధ్యలో చీరుకొని మనం స్టఫ్ చేసి ఉంచుకున్నాం కదా పేస్ట్, మసాలా పేస్ట్, దాన్ని కూడా ఇందులో స్టఫ్ చేసుకోవాలి. కాస్త గట్టిగా ప్రెస్ చేస్తూ వీటిని స్టఫ్ చేసుకుంటే బాగుంటుంది మసాలా అనేది బయటికి రాకుండా. ఈ మసాలా స్టఫ్ చేస్తుంటేనే స్మెల్ అదిరిపోతుంది. వీటన్నిటిని కూడా ఇలా స్టఫ్ చేసుకోవాలి, మిగతా వాటిని కూడా. ఇప్పుడు వీటిని పక్కన ఉంచేసి పాండిలో ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ కాస్త ఎక్కువగా తీసుకుంటేనే బాగుంటుంది. ఇందులో మీడియం సైజు వరకు ఉన్న ఉల్లిపాయ, అలాగే పచ్చిమిర్చి వీటన్నిటిని కూడా కాస్త సాఫ్ట్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. మనం కొత్తిమీర, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్లా చేసుకున్నాము, అలాగే అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకోవాలి. అలా వేస్తేనే ఈ ఫ్లేవర్స్ అనేవి బెండకాయకి మొత్తం పట్టేసి చాలా బాగుంటుంది రుచి. వీటన్నిటిని కాస్త వేయించుకున్న తర్వాత కలర్ కోసం కాస్త పసుపు, 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. వీటన్నిటిని కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని కాస్త కరివేపాకు కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత మనం ముందుగా స్టఫ్ చేసి ఉంచుకున్నాం కదా బెండకాయ ముక్కలు, వాటిని కూడా ఇందులో వేసుకొని చాలా నెమ్మదిగా కలుపుకోవాలి. ఎక్కువగా ప్రెషర్ వేయకూడదు, అలా వేశారంటే ఈ మసాలా అనేది బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు మూత ఉంచేసి కనీసం ఒక 4-5 నిమిషాల వరకు వీటిని లో ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకున్నట్టయితే ఇవి కాస్త సాఫ్ట్ అవుతాయి. ఇప్పుడు మన మధ్యలో ఇంకొకసారి కూడా ఇలా కలుపుకొని ఇంకో 2 నిమిషాల వరకు ఉంచుకున్నట్టయితే మన స్టఫ్డ్ బెండి అనేది రెడీ అయిపోతుంది. ఈ బెండి అనేది రైస్లో అయినా చపాతీ అయినా వేట్లోకైనా చాలా బాగుంటుంది. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.